మన ప్రేయర్ పరలోకానికి లేదా దేవునికి దేవుని కదిలిస్తుందా అని అడుగుతా ఉన్నారు. అంటే పరలోకాన్ని కానీ దేవుని కానీ కదిలిస్తుందా? ఇది ఒక మంచి ప్రశ్న. మరి బ్రదర్ ఎవరో తెలియదు కానీ నాకు. ఇవి కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక, ఫేస్బుక్లు లేకపోతే వాట్సాప్లు వచ్చాక ఈ కొన్ని ఇమేజెస్ వాటికో స్టేట్మెంట్లు పెట్టి బాగా షేర్ చేయడం అలవాటైపోయింది. అవును, అవి స్పిరిచువల్గా క్రిస్టియన్ స్లోగన్స్ లాగా అనిపిస్తాయి కానీ అన్నిసార్లు అవి స్క్రిప్చరల్గా యాప్ట్గా ఉండవు. ఓకే. తర్వాత ఈ ఈ మాట చాలా బాగుంటుంది, అంటే ప్రార్థనకు ఎంకరేజ్ చేయడానికి ఎవరు అన్నారో తెలియదు, ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడి చేతిని కదిలిస్తుంది అని ఇట్లా కొన్ని మాటలు వాడతారు. ప్రార్థన దేవుడిని పరలోకాన్ని కదిపిస్తుంది, దేవుడి చేతిని మూమెంట్ ఇస్తుంది, ఇట్లా కొన్ని మాటలు మనం చదువుతాం. ఓకే. వాస్తవానికి ప్రేయర్లో పవర్ ఉందని చెప్పడానికి వాడే మాటలు అవి. ఓకే. కానీ కొంచెం సునిశ్చితంగా ఆలోచిస్తే నో, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ గాడ్. ఓకే. మన ప్రార్థన ద్వారా దేవుడిని మనం అరే ఈయనెవడో నన్ను కదిపేస్తున్నాడరా, మనం చేయక తప్పదు అనే ఆబ్లిగేషన్ మీద దేవుడు ఏం రాడు. ఓకే. కాబట్టి అంటే ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆటోమేటిక్గా అయిపోయారే, ఎవరు నొక్కేసారు మన చేతులు ఏం లేదు, ఖచ్చితంగా ఈ ప్రార్థన జవాబు ఇవ్వాల్సిందే. మరి ఇక ఆబ్లిగేషన్ మన ఎక్కడో చదివాను, ఎవరో ఒక ఆయన పెట్టాడు, గాడ్ ఈజ్ ఆబ్లైజ్డ్ అని. దేవుడు ఆబ్లిగేషన్ లేదండి, పొరపాటు అది. దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి మన ప్రార్థన వింటాడు. మనం ఆయనకి ఇష్టంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు తప్ప, ఇట్లా చేస్తే ఇట్లా దొరుకుతాడనే టెక్నిక్ దేవుడి దగ్గర చెల్లదు. ఓ, ఈ టెక్నిక్ ఈ ట్రిక్స్ అవన్నీ నడవ ఉంటాయి.